మీ వల్ల నా పరువు పోయింది. తమ్ములను సరిగా పెంచలేదని ఆ రాజారాం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నా పెంపకు ఇలా తగలడిందని. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇంకెప్పుడు వాళ్లతో ఛాలెంజ్ చేయమక్క. వాళ్లతోనే కాదు, ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకోను. ఆడపిల్లలు హద్దులో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా? అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే, సామె తెలుసు కదా. వెళ్ళండి. ఏవే లత, రాత్రి మీ ఇంట్లోకి ఆ రవిగోపిలు వచ్చారటగా. మీ గదిలో దూరి అల్లరి చేశారటగా అంతా చెప్పుకుంటున్నారు. అంతా ఎవరే? మీ ముగ్గురే చెప్పుకుంటున్నారు. మామీ తలుగుతాం ఎందుకే? వాళ్ళు రాత్రులు గదిలోకి రావచ్చు గాని మేము చెప్పుకుంటే తప్పు వచ్చిందా? అదిగో ఆ రాత్రి రాజాలు వస్తున్నారు, వాళ్ళకి పెట్టండి చివాట్లు. హలో, ఛాలెంజ్ చేయటాలు పందాలు గేటాలు లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈసారి మా బ్రదర్ మీ సిస్టర్ ప్లస్ పోలీసులు రాని ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. తెలిస్తే మాకేస్తారు, అది కూడా చెప్పండి. ఓడిపోతే ఏమి ఇస్తారు? పుచ్చుకుంటాం మిస్టర్. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మా జోలికి రాకండి. అనవసరంగా మా వెంట పడితే మరీ అద్దకదు, జాగ్రత్త. అది కాదు, ఏదో సరదాగా. షట్ అప్, వేసిన వెధవేషాల్ని ఏదో సరదాకానంటూ సర్దుకుందాం అని చూడకండి. పౌరుషం అభిమానం ఉంటే మళ్ళీ మా కళ్ళకి కనిపించకండి. పదవే చూడండి, లేడీ హిట్లర్ లా ఉంది. అవునరా, ఏం ట్రబుల్ వచ్చిందో ఏంటో? పాపం ఇప్పుడు ఆ కార్ని ఎట్లా తీసుకెళ్తుందో ఏమిటో? ఆ అమ్మాయి తీసుకెళ్తురా. మరి నువ్వు తీసుకెళ్. ఏంటి మేడం, ఇక్కడో రెడీ? ఏదో హెల్ప్ చేయాలా? నో థ్యాంక్స్, అవసరం లేదు. జరిగింది మనసులో పెట్టుకోవాలి, చిరాగా మారతారేంటి మీరు? అన్ని మర్చిపోవాలండి. రే బాబ్జీ సార్, బండి ప్రాబ్లం చూద్దాం పదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తుంటే బండి ఆగిపోయింది. నేనేమో అర్జెంట్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాలి. ఇక్కడేమో ఒక ఆటో కూడా దొరకడం లేదు. బ్యాటరీ పట్టండి, ఛార్జింగ్ చాలా టైం పడుతుంది. అయ్యో ఇప్పుడు ఎలా ఎలా ఉందండి, నా లారీ ఉందిగా, నేను నింపేస్తారండి. లారీ? నాకు లారీ ఎక్కడ రాదండి. అదేమన్నా బ్రహ్మ విద్య భలే. ఎవరే రండి రండి, అర్జెంట్ అంటారు కదా. నిజంగా నాకు లారీ ఎక్కడో రాదండి. వెరీ సింపుల్ అండి, ఇక్కడ కాలు పెట్టండి, ఇక్కడ ఇంకో కాలు పెట్టండి, అది చేతి పట్టుకోండి, ఎక్కండి, దట్స్ ఆల్. కనివ్వండి, సింపుల్. ఇక్కడ 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 అంతే, జాగ్రత్త అండి, అంతే. థ్యాంక్స్ అండి. లారీ ఎక్కడో చాలా సింపుల్ అండి. వా, yeah, it's me. What man? ఏంట ఎర్ర చుట్టులు? టచింగ్ ఎఫెక్ట్? నా ఎఫెక్ట్? సరే నీ ఎఫెక్ట్ ఏంటి నెక్ వేసుకుని అసహ్యంగా? యూత్ మ్యాన్, యూత్ఫుల్ డ్రెస్, యు నో, దేనికి టేస్ట్ ఉండాలంటే నీ టేస్ట్ దగ్గర ఉంచుకో. తప్పుగా ఏంటి వాయిస్ పీ కుర్రదాన్ని బండి ఎక్కించుకున్నావనా? ఎక్కించుకుంటూ ఉంటే ఎక్కించుకోవడం అది హెల్పింగ్ అమ్మా, హెల్పింగ్. అదే అనక్కలే వద్దు బాబాయ్, ఆ హెల్పింగ్ ఏదో చెట్టు కింద ముస్టూరుకో ముసలిదానికో చెయ్యొచ్చుగా, కుర్రదానికో చెయ్యాలా? అసలు నీతో నాకు డిస్కషన్ అనవసరం అంటావు. ఓకే మ్యాన్, ఇట్స్ ఓకే, గో హెడ్. అలాగే నాకు మంచి డ్రెస్ వస్తాయి. సీ యూ డార్లింగ్. మీరు ఇంత పెద్ద లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ అయ్యండి, ఇంకా మీరే డ్రైవ్ చేస్తున్నారంటే తప్పే ఉందండి. మన పని మనం చేసుకోవడంలో ఎంతో తృప్తి ఉంది. వెరీ ట్రూ అండి, ఇన్ఫాక్ట్ నేను కూడా అంతేనండి. ఆహా, అందుకేనేమో మనం బాగా. మరేం పర్లేదండి, నాకు డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మీ ఫేస్ మీద ఏగ వాళ్తాను, కొట్టబోయి తగిలింది, సారీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమండి అండి, అక్కడ ఆపండి, ఆ బిల్డింగ్ లోనే మా మీటింగ్. ఓకే అండి, దిగండి. నేను వస్తానండి, ఇందాకలా కాల్ ఎక్కడ పెట్టండి. ఓకే ఓకే, కష్టంగా ఉందా? ఇలా బుధాలు చేసి అంతేనండి, పర్లేదండి, తొక్కింది మీరే కదా, నొప్పిగా ఉండదు. టైం వచ్చి మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. Thank you.
ఏవి గీత, ఆలోచిస్తుంటే వాళ్ళిద్దరిలో న్యూసెన్స్ చేసేది ఆ చిన్నతనే అనిపిస్తుంది. అర్థం లేకుండా మాట్లాడుకు. చిన్నతను ఇన్నోసెంట్, ఆ ఫేస్ చూస్తే తెలియడలా పెద్దతనే రౌడీ వేషాలు వేసేది తెలుసా. చాలే ఆపుతావా? రౌడీలా కాదు, మ్యాన్లీగా ఉంటాడు. ఇంకా చిన్నతనే చిక్కిపోయినా నక్కలా ఉంటాడు. నోర్మి, అతను నక్కేంటి? స్టైల్ గా నవ్వుతూ బాగుంటాడు. ఆ పెద్దతనే జూలోంచి పారిపోయిన చింపాంజీలా ఉంటాడు. ఒళ్ళు రాలితే అతను ఏమన్నా అన్నా ఉంటే నీ దవడ పేలుతుంది చిన్నతనంటే. ఉండు, రేపు రవితో చెప్తాను. నేను కూడా గోపితో చెప్తాను. మోహన్ చూడు, నీ మొహమే కోతి మొహం. ఎక్కడున్నారు వీళ్ళు? ఈ రెస్టారెంట్ చెప్పారు, ఎక్కడున్నారు వీళ్ళు? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడండి, అది మిమ్మల్ని రౌడీలో ఉంటాడని వాగింది. మిమ్మల్ని ఏమో చిక్కిపోయి నక్కలా ఉంటాడు. మిమ్మల్ని చింపాంజీ అంది. మిమ్మల్ని ఏమో మళ్ళీ కూర్చోని ముందు రెండు కూర్చొని చెప్తాను. రాడు. కమింగ్ సార్. Yes, please. Four sandwiches, four tutti frutti. Hey, Gopi, ఎవరిని తిడితే మనకి కోపం వస్తుందిరా? మనం అంటే ఇష్టపడే వాళ్ళని. నన్ను తిడితే లత కోపం వచ్చింది. అంటే లతకి నువ్వంటే ఇష్టం అని. నిన్ను తిడితే గీత కోపం వచ్చింది. అంటే గీతకు నేనంటే ఇష్టం అని. వయసులో ఉన్న అబ్బాయిల మీద వయసులో ఉన్న అమ్మాయిలు కలిగే ఇష్టాన్ని ఏమంటారా? అయితే లవ్ అంటారు, లేకపోతే ప్రేమ అంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి అలా తెగులు తగిలి కోళ్ళ చూస్తున్నావు? ఏంటి చూసేది? వాన పడుతుంటే బాగుంది కదా అని చూస్తున్నాను. అర్రే, వాన బాగుందని చూస్తున్నావా లేక వానలో తడిచే ఆ పిల్ల బాగుందని చూస్తున్నావా? పిల్ల? ఏ పిల్ల? ఎక్కడా? అర్రే, ఆ నక్కలే వద్దు బాబాయ్. చూస్తున్నావా లేదా చెప్పు. మరి ఇంకే అడ్వాన్స్ అయిపోయి ఏదైనా చేసి. ఏంటి చేసేది? చెప్పడం తేలికే. ఎక్కడ దొరికేవరా? అరే ఏమి నక్కలరా బ్రదర్. ఏంటమ్మా పెద్ద కొడుకు తీసావేంటి? బెటర్ గా ఉంటుంది కదా అని. ఏ, దాని కింద కాపురం పెడదామనా? చిన్నదైతే ఇరుగ్గా ఉంటుంది, పైగా టచింగ్ అవుతూ ఉంటది. అలాగలాగే చిన్న తీసుకో. ఇదిగో అది. రాజారాం గారు, మీరా? అరే మీరా, ఇక్కడ చేస్తున్నారు? వచ్చేసానండి, ఇంట్లో వర్షం వచ్చేసింది. నేను దింపుతాను. పర్వాలేదా? రండి, పర్వాలేదు. వాన చూడండి, హెవీ రెయిన్. స్లిప్ అయింది. తడిచిపోయింది. వాన సడన్ గా వచ్చింది కదా, మరి ఎవరి దగ్గర కొడుకు లేదు, మీ దగ్గర ఉంది? అది వారు చెప్పాడండి. వారంటీ? అదే మనం టీవీలో చూస్తుంటాం చూడండి, ఆ మ్యాప్ పెట్టుకుని కనిష్ట గరిష్ట అని చెప్తున్నాం. అదే వాతావరణం. డార్లింగ్ చూస్తున్న దోపండి. అరే మరి అంత సెల్ఫీ ఉండకూడదురా. ఏం లేదండి, ఇలాంటప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటే సినిమాల్లో టచింగ్లు జాయినింగ్లు అవుతుంటారు. ఏంది అప్పుడు నాకు ఎదురు చూస్తుంటావా? కానీ సారీ అండి, కాల్ స్లిప్పోయింది. ఓ సారీ అండి. ఇవ్వరా, ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడానికి బట్టలు కావాలన్నారుగా, తీసుకొచ్చాను. ఇవ్వండి.
సూపర్ ఉన్నాయి. బాగా బట్టలు వద్దన్నయ్యా. మీరే కావాలన్నారు, పోని చెప్పండి ఇంకేం కావాలి? కొండ మీద కోతి. మీకేం కావాలరా? మరి మాకు మీకు అమ్మాయి కావాలి. ఏదో ఒక రోజు నీ తమ్ముడు నిన్ను బ్రోకర్ ని చేస్తారు అని. బాబాయ్ తూ బహు జ్యాదా బాత్ కర్తే హై, వాట్ నహీ క్రాస్ కర్నా. రై విషయం ఏంటో వివరంగా చెప్పండి. మరేమో, వాడు అమ్మాయిని నేను అమ్మాయిని ప్రేమించాం అంతేనా? ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారా? లేవండి, చాలా సంతోషం రా. మీకు మంచి అమ్మాయిలను చూసి పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేయాలని ఎప్పటినుంచో కలలుగన్నాను. నాకు శ్రమ లేకుండా మీరే అమ్మాయిలను సెలెక్ట్ చేసుకున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. మరి ఎంత సెంటిమెంట్ గేర్లోకి వెళ్ళబోకపోయి కళ్ళమ్మట డీజిల్ కారిపోతుంది. అవతల ఆ పిల్లలకి మన ఆభారాగాలు నచ్చారో లేదో అది తెలుసుకో బాబాయ్. చేసే రాయ్, ఇంతకీ అమ్మాయిలకి మీరంటే ఇష్టమేనా? ఆ సిస్టర్స్ మేమంటే ఇష్టమేనయ్యా, కానీ వాళ్ళకు అక్క ఉంది. అక్కే పెద్ద ప్రాబ్లం. అక్క అక్క మరో ప్రాబ్లం ఏంట్రా? ఎవరా అక్క? దేవి అని, దేవి రెడీమేడ్ గార్మెంట్స్ ప్రొపరైటర్. అలా మర్చిపోయిండ్రా, మీ మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చిన పిల్ల పెళ్లికి ఒప్పుకుంటారా? రాయ్ మీ పని అయిపోయింది, ఇక మర్చిపోండిరా. పనిలో పని నా పని అయిపోయింది. పెళ్లి కానమ్మాయి పేపర్ల మీద పిచ్చి గీతలు గీస్తూ ఏదో ఆలోచనతో కూర్చుందంటే ఫుల్గా ప్రేమల పడ్డట్టే. హలో, ఎవరు? రాజారంగారా? వన్ మినిట్. ఏ, నీకోసం నీ సీక్రెట్. హలో. హలో, బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీతో ఓ శుభవార్త గురించి మాట్లాడాలి. రేపు మనం ఎక్కడ కలవచ్చు? ఎక్కడ ఎందుకండి, రేపు సండేనే కదా, మా ఇంట్లో కలవచ్చు. కొంచెం పర్సనల్ విషయం. ఎవరు ఉండరు కదా? అబ్బే, మా సిస్టర్స్ తప్ప ఇంకెవ్వరు ఉండరండి. సిస్టర్స్ ఉంటారండి. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి, రేపు కలుద్దాం. అలాగే అండి, బాయ్. ప్రియా, ఆ రాజారం గారు ఒక శుభవార్త చెప్పడానికి మా ఇంటికి వస్తానన్నారు. విషయం ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది, ఇద్దరూ ప్రేమలో పడ్డారు కదా, పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అని అడగడానికి. కానీ లతా గీతలకి పెళ్లి చేసిన తర్వాత నేను చేసుకోవాలనుకున్నాను కదే. అదృష్టం అవకాశం జీవితంలో అస్తమానం రావే, వచ్చినప్పుడు వాటిని వదులుకోకూడదు. ప్రేమించిన మనిషి పెళ్లి చేసుకుందాం అనబోతున్నాడు. ఇంకా ఆలోచించుకో, నీ పెళ్ళయ్యాక మీరిద్దరు పెద్ద దిక్కుగా ఉండి చెల్లెళ్ళ పెళ్లి చేయొచ్చుగా. ఏమంటావు? ఏమంటాను? కరెక్ట్ అంటాను, యువర్ గుడ్ ఫ్రెండ్ అంటాను. ముద్దులన్నీ రాంగ్ అడ్రస్ కొస్తున్నాయి, రాజారాం చంపలకి చేరాలి. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదక్క, నువ్వు ఈవేళ చాలా అందంగా ఉన్నావక్క. ఏముంది, రోజు ఉండేలాగే ఉన్నాను. సంథింగ్ స్పెషల్. మోసింది చాలు గానీ, మీరు వెళ్ళి ఫస్ట్ టిఫిన్ కాఫీ రెడీ చేయండి. చేసేసాం అక్క. సరే గానీ ఈ చీరలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది అక్క? నేను చెప్పనా? చెప్పు 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 చెప్పు. సింపుల్ గా శారీ లేకుండా వచ్చేసాయి. చీర లేకుండా అంటే పంజాబీ డ్రెస్ లో రమ్మని నువ్వేమనుకున్నా? అక్క, లారీ వచ్చింది. నాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి, నేను వస్తాను. విత్ శారీయా, వితౌట్ శారీ?